హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. బిఎస్ఎన్ఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీ టెలికామ్ ఆపరేషన్స్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి దీంట్లో 150 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీ టెలికామ్ ఆపరేషన్స్ ఇన్ బిఎస్ఎన్ఎల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్. దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి స్టార్ట్ డేట్ వచ్చేసి December 26, 2018 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 26 January 2019. ఆన్లైన్ అసెస్మెంట్ ప్రాసెస్ మీకు March 17, 2019 నుంచి స్టార్ట్ అవుతుంది. 150 వేకెన్సీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీ పోస్ట్ ఫర్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే ఎస్సీ క్యాండిడేట్స్కి 23 వేకెన్సీస్, ఓసీ క్యాండిడేట్స్కి 76, ఎస్టీ 11, ఓబీసీ 40, టోటల్ 150 వేకెన్సీస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాటగిరీ 3 వేకెన్సీస్. ఇది ఫ్రెష్ రిక్రూట్మెంట్. దీంట్లో ఈ బిఎస్ఎన్ఎల్లో ఏదైనా ప్రీవియస్ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నా దీనికి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నోట్ అని ఇచ్చారు చూడండి, దిస్ ఇస్ ఫ్రెష్ రిక్రూట్మెంట్. ఎనీ క్యాండిడేట్ who had applied in response to any previous notification need to apply afresh. కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోండి. ఎవరైనా అప్లై ఇదివరకు ప్రీవియస్ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నా మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోండి. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 24,900 to 50,500 ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఏ ఇండియన్ నేషనల్ అయినా, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అయిన ఏ ఇండియన్ నేషనల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఎనెక్షర్ ఏలో ఇచ్చారు. బీటెక్ డిగ్రీ ప్లస్ పీజీ, దట్ ఈస్ ఎంబీఏ ఆర్ ఎంటెక్ ఉండాలి, అవి కంపల్సరీ. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ మించకూడదు. యాజ్ ఆన్ 1st August 2019 ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ క్యాండిడేట్స్, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ 10 to 15 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ బేసింగ్ అప్ ఆన్ దర్ క్యాటగిరీ. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ కూడా ఫర్ ఆన్లైన్ అసెస్మెంట్ ప్రాసెస్, దానికి సిలబస్ కూడా ఉంది, అది కూడా మీకు అనెక్షర్లో ఇచ్చారు. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అసెస్మెంట్ ప్రాసెస్ మీకు అది యూ హ్యావ్ టు అండర్గో ఆన్లైన్ అసెస్మెంట్ ప్రాసెస్. దాంట్లో మీకు మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్, కాగ్నేటివ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ సెక్షన్స్ ఉంటాయి. ఈ దీంట్లో మీకు స్కోర్ ఇస్తారు. దీంట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ మెరిట్ బేసిస్ ప్రకారంగానే ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి 2:1 ratio పిలుస్తారు. ఈ గ్రూప్ డిస్కషన్కి వెన్యూ అండ్ డేట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ గ్రూప్ డిస్కషన్కి సంబంధించి డేట్ అండ్ వెన్యూ ఇంటిమేట్ చేస్తారు. మీరు ఒఫీషియల్ వెబ్సైట్, బిఎస్ఎన్ఎల్ ఒఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే పర్సనల్గా ఏది ఇంటిమేట్ చేయరు, మీకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఏది రాదు. ఏది ఉన్నా ఏ అప్డేషన్ అయినా మీకు ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు, కాబట్టి మీరు ఒఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఈ గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలో కూడా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మీ పర్ఫార్మెన్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలో. ఓవరాల్గా ఈ కంబైన్డ్ స్కోర్ మీకు ఆన్లైన్ అసెస్మెంట్ ప్రాసెస్, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలో కంబైన్డ్ స్కోర్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి దాన్ని బట్టే సెలెక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు వెయిటేజ్ ఆన్లైన్ అసెస్మెంట్ ప్రాసెస్కి 75% ఉంటుంది, గ్రూప్ డిస్కషన్కి 12.5%, ఇంటర్వ్యూకి 12.5% వెయిటేజ్ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మొత్తం మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 25% మార్క్స్ డిడక్ట్ అవుతాయి. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. దీంట్లో కాంపనెంట్స్ ఏవే ఉంటాయి, సెక్షన్ 1 అయితే మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ 150 మార్క్స్కి ఉంటుంది, సెక్షన్ 2 కాగ్నేటివ్ ఎబిలిటీ 150 మార్క్స్, సెక్షన్ 3 టెక్నికల్ నాలెడ్జ్ 150 మార్క్స్, టోటల్ 450 మార్క్స్కి ఉంటుంది. 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది, 10 AM to 1 PM. మీకు దీనికి సంబంధించి సెలబస్, ఈ సెక్షన్స్ అన్నింటి సెలబస్ మీకు ఎనెక్షర్ బీలో ఉంటుంది, అది
చూసుకోవచ్చు. మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని ప్రొబేషన్ కమ్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి 2 ఇయర్స్, దాంట్లో జాబ్ ట్రైనింగ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. 52 వీక్స్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు కంపెనీ 5 ఇయర్స్ సర్వ్ చేస్తామన్నట్టుగా బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్. కెరియర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు. మీ ప్రొబేషన్ కమ్ ట్రైనింగ్ పీరియడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ బి అపాయింటెడ్ యాజ్ మేనేజ్మెంట్ ట్రైనీ, ఎంటీ మేనేజర్. దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రమోషన్స్ ఉంటాయి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా. ఓకే, అలా మీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రమోషన్స్ ఉంటాయి ఆ తర్వాత. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఆంధ్రాలో అయితే విజయవాడ, తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ మీకు ఎన్ఎక్స్సిలో ఇచ్చారు. మీరు 1 ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకుని ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వచ్చు. దీనికి అడ్మిట్ కార్డ్స్ కూడా మీకు ఆఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు, లింక్ ఉంటుంది మీకు ఆన్లైన్ అసెస్మెంట్ ప్రాసెస్. దానికి మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా 15 డేస్ బిఫోర్ ఆన్లైన్ అసెస్మెంట్ ప్రాసెస్ మీకు అడ్మిట్ కార్డ్స్ అవైలబుల్గా ఉంటాయి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు పర్సనల్గా ఏది పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ అడ్మిట్ కార్డ్స్ రావు కాబట్టి మీరు ఆఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేసి అవి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఆఫీషియల్ వెబ్సైట్ bsnl.co.in. ఫీ డీటెయిల్స్లోకి వెళ్తే 2,200 ఫర్ ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ 1,100 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఈ మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు అప్లై చేసే ముందు క్లియర్గా చదివి అప్లై చేయండి. అండ్ ఇక్కడ మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు ఆఫీస్ అవర్స్లో, మీరు ఆ నంబర్స్లో కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీకు 3 వర్కింగ్ డేస్ తర్వాత, మీకు మీ ఆన్లైన్ అసెస్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత 3 వర్కింగ్ డేస్ తర్వాత మీకు ఈ ఆన్సర్ కీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఆఫీషియల్ వెబ్సైట్లో అని ఇచ్చారు. దీనికి సంబంధించి మీకు ఏవైనా గ్రీవెన్సెస్ కానీ క్వెరీస్ కానీ ఉంటే మీరు ఆ స్టిప్యులేటెడ్ టైం పీరియడ్, వాళ్ళు ఏదైతే టైం పీరియడ్ ఇచ్చారో ఆ టైం పీరియడ్ లోపు సబ్మిట్ చేయొచ్చు. మీకు పర్ క్వశ్చన్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దానికి మీ ఆన్సర్ కీలో ఏదైనా మీకు క్వెరీస్ ఏవైనా ఉంటే దానికి సంబంధించి క్వశ్చన్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అనెక్షర్ ఏలో మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ ఆర్ ఐటీ అండ్ ఎలక్ట్రికల్ విత్ మినిమమ్ 60% మార్క్స్ అండ్ రెగ్యులర్ ఫుల్ టైమ్ బేసిస్లో కంప్లీట్ చేసి ఉండాలి, ప్లస్ ఎంబీఏ ఆర్ ఎంటెక్ ఆన్ ఏ రెగ్యులర్ ఫుల్ టైమ్ బేసిస్ చేసి ఉండాలి. ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇవి మీట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఏ ఇండియన్ నేషనల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎన్ఎక్షర్ బిలో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు, ఇదివరకు నేను పైన చెప్పాను. ఇక్కడ సిలబస్ కూడా ఉంది, చూసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ, తెలంగాణలో అయితే హైదరాబాద్. మీరు వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్ చేసుకుని ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వచ్చు. ఇది బిఎస్ఎన్ఎల్లోని 150 మేనేజ్మెంట్ ట్రైనీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ఏ వీడియో అయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే షేర్ చేయండి. అండ్ దీంట్లో ఏదైనా మీ క్వెరీస్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్ నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.